आदाब नाज़रीन, अवामुर दुनियत बुलेटिन शुरू करने से पहले हदीस मुबारक पेश है। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुम में सबसे बेहतर आदमी वो है जिसकी उम्र बड़ी हो और अखलाक अच्छे हो। इब्ने हब्बान। बीजेपी लोकसभा उम्मीदवार मुतहदा जिले आदिलाबाद की जीत यकीनी, मरकज में फिर से बीजेपी हुकूमत थी कायम होगी। ये बात आज भैंसा के पुराना बाजार मारवाड़ी भवन में इंतखाबी मुहिम इजलास से मुखातिब होते हुए उम्मीदवार रुकन पार्लियामेंट स्वयं बापूराव और निर्मल जिले सदर बीजेपी रामादेव ने किया। इस मौके पर बीजेपी टाउन सदर बालाजी सुथरे, अखिलेती टाउन सदर भैंसा रजियुद्दीन व कथित तादाद में बीजेपी कायदीन मौजूद थे। मुस्तकर भैंसा डिपो के अतराफ वकना बहुत ज्यादा झाड़िया होने की वजह से उसमें खिंजीर अपना डेरा बनाए हुए हैं। मुकामी अतराफ वकना फूले नगर कॉलोनी के बच्चे खेलकूद में मसरूफ थे, उतने में खिंजीरों ने उन पर हमला कर दिया। ऐसा मुतादित बार हो चुका है। ये बात तालोर सीनू साईनाथ ने भैंसा डिपो पहुंचकर डिपो मैनेजर को याददाश्त पेश करते हुए किया। ఒకటే పంది సార్ అడవి పంది అది మళ్ళీ ఈ పందుతో ఇక్కడ ఉంటుంది సార్ మన ముందర కాంపౌండ్ మన ఆవరణలో సార్ ఇబ్బంది ఏమైంది సార్ ఆడిపో మొన్న చనిపోయి పిల్లవాడు సార్ అది ఒక ఆయన ఆయన రాలేదు సార్ ఆయన వస్తున్నాను సార్ బాబు చూపెట్టి సార్ వాట్సాప్ వచ్చింది ఇప్పుడు రీసెంట్ సార్ బాబు పరిస్థితి సార్ అన్ను సార్ చూడండి మినీ థియేటర్ మన ఆర్య గారు ఈడీ గారు వచ్చారు నేను మినీ థియేటర్ కానీ కాంపిటీషన్ కలపడం ప్రతి స్టార్ట్ అయ్యింది సార్
రోజు మన ఆర్టీసీ బైన్సా డిపో మేనేజర్ గారికి మన బైన్సా పట్టణం వార్డు నెంబర్ 16కు సంబంధించిన కాలనీ పెద్దలు అదేవిధంగా యువకులు ఇక్కడికి రావడం ముఖ్య సమస్య. దాని ప్రకారం సమస్యను బట్టి ఈరోజు డిపో మేనేజర్ గారికి విన్నప పత్రాన్ని సమర్పించడం జరిగింది. సమస్య మొట్టమొదటి, గత 2 నెలల క్రితం మా కాలనీకి డిపో ఆనుకోవడం ఉండడం, మరి డిపో ఆవరణలో ముళ్ళ పొదలు విపరీతమైన పెరగడం, ఆ ముళ్ళ పొదలలో అడవి పంది అడవిల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే నిలయంగా ఉండడం, ఈ ఆవరణలో మరి గత 15 రోజుల క్రితం 3 వ్యక్తులకు, నర్సింహులు అనే వ్యక్తి పొలాల్లో వెళ్ళు సమయంలో అతనిపై ఆ అడవి పంది దాడి చేయడం జరిగింది, అతని కాలుపై కాలును విపరీతమైన గాయపరచడం జరిగింది. మొన్న ఒక బాలుడు వారిని అదే కమలా ఫ్యాక్టరీ పక్కన కంపౌండ్లో అతని తండ్రి కార్మికునిగా పనిచేయడం, అక్కడ ఆ బాలుడు నివసిస్తూ అక్కడ ఉండడం వలన ఆ కంపౌండ్ లోపల కూడా ఆడి పంది చొరబడి ఆ బాలుణ్ణి తీవ్రంగా గాయపరిచి కన్నును కూడా పెద్ద మొత్తంలో ముఖంపై గాయపరచడం జరిగింది. అదేవిధంగా ఆ బాలుణ్ణి రక్షించబోయిన కూడా తీవ్రంగా ఆ పాడి పంది గాయపరచడం జరిగింది. ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ ఉండడం, వీటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా కాలనీ వాసులు, పెద్దలు, యువకులు అందరు కలిసి మరి మొట్టమొదటి సమస్య డిపోలో ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి ముళ్ళ పొదలు, ఈ ముళ్ళ పొదలను తీస్తేనే ఇక్కడ ఆడి పంది ఇక్కడికి రావడం ఉండదు. మరి ఆ సమస్యను బట్టి ఈరోజు మేము రిప్రజెంటేషన్ కార్యక్రమం భాగంగా ఈరోజు డిపో మేనేజర్ గారికి విన్నపించుతూ మరి వారు కూడా మేనేజర్ గారు సానుకూలంగా స్పందిస్తూ మరి ఈ 2 రోజులలో ఖచ్చితంగా మా ఆవరణలో ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించు మీ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మా కాలనీ వాసుల పెద్దలందరి తరఫున, యువకులందరి తరఫున డిపో మేనేజర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండు. మరియు పరిసర ఏదైతే కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మన బైన్సా డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే బైన్సా డిపో ఆవరణలో గల ముళ్ళ పొదలను తొలగించి మొత్తం దాన్ని క్లీన్ చేసి అది మొత్తం మొక్కలు నాటి దాన్ని ప్రజలకు వచ్చిపోయే విధంగా ఉంచాలని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్, ఈరోజు ఈ వినతి పత్రంలో మీకు విన్నపిస్తున్నాం ఏంటిదంటే మీ యొక్క కాలనీ వాసులు కానీ, తర్వాత మీ యొక్క ఆర్టీసీ డిపోలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, మీ యొక్క ఆర్టీసీ డిపోలో పనిచేసే మహిళా కండక్టర్లు కానీ ఇక్కడ నుంచి రావడం పోవడం జరుగుతుంది. ఆ వచ్చిపోయే వాళ్ళకు కనీసం రక్షణ లేకుండా పోయింది. ఆ అడవి పంది నిన్ననే గత 2 నెలల కింద ఒక పిల్లగాడి పైన దాడి చేసి అతని కన్ను గుడ్డు భాగం బయట పీక రావడం జరిగింది. ఇది బాగా తీవ్రమైన సమస్య. మీరు వెంటనే దీనిపైన స్పందించి మీ ప్రభుత్వానికి కానీ మీ పయాదవర్గాలకు కానీ ఈ సమస్య తీవ్రతను వివరించి వెంటనే దీనిపైన పరిష్కారం చూపాలని ఈ వినతి పత్రంలో పేర్కొవడం జరిగింది. ఇంకొకటి, ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో దొంగల బెడద బాగుంటుంది. ఆ ముళ్ళ పొదలు ఉండటం వల్ల ఆ ముళ్ళ పొదల్లో దొంగలు దాక్కొని తర్వాత ఈ దోచుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే సమస్యను పరిష్కరించి ఉన్నతంగా తెలియజేసి తగిన సమయం తీసుకొని వెంటనే ముళ్ళ పొదలు తొలగించి మా కాలనీ వాసులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. मुस्तखर बैंसा के आदित्य नर्सिंग होम में गुज़िश्ता 18 तारीख के सुबह 4 बजे सेलफोन चोरी हो जाने की शिकायत पुलिस स्टेशन बैंसा में दर्ज की गई। पुलिस तहकीकात करते हुए सीसी कैमरों की मदद से उन दोनों की शनाख्त अफजल सलाउद्दीन मुतातिन बैंसा से की गई। उन्हें गिरफ्तार किया, उनके पास से 4 सेलफोन को जब्त करते हुए केस रजिस्टर किया और रिमांड में दे दिया। 4:30 ప్రాంతంలో బైన్సా పట్టణంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు 4 సెల్ ఫోన్లు చోరీ చేయడం జరిగింది. దీనిపై మన పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా
మాకు సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు వచ్చినట్టుగా మాకు అనిపించింది. వారి వివరాలను మేము తెలుసుకొనగా వారు బైసా పట్టణంకే చెందిన అఫ్జల్ అండ్ సలావుద్దీన్ అని తెలిసింది. వీరిని మేము పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 4 సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం, రిమాండ్ కూడా చేస్తాం. अवाम उर्दू न्यूज़ बुलेटिन यही खत्म होता है. कल फिर मिलेंगे. इसी वक्त कल तक के लिए इजाज़त दीजिए. अशफाक अहमद को.